తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి తిరుపతి లడ్డు సనాతన ధర్మమంటూ తెరపైకి వచ్చారని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ లడ్డు పేరుతో జగన్ ను అప్రతిష్ట పాలు చేయాలని భావించి చివరకు చంద్రబాబే చెడ్డ పేరు తెచ్చుకున్నారని అన్నారు. సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియజేయాలన్నారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం చూస్తుంటే డిప్యూటీ సీఎం హోదాకు తగిన వ్యక్తి కాదని తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు మంచి పాలన అందించాలన్నారు. ఈ సమావేశంలో పలు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు నందిగామ సురేష్ ని ఎక్కడో ఉన్నా గానీ పట్టుకుని తీసుకొచ్చేసారు. గనులు వెంకట్రెడ్డిని ఎక్కడో ఉన్నా గానీ పట్టుకుని తీసుకొచ్చేసారు. జత్వాని కేసులో కూడా తీసుకొచ్చేసారు. మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గుడిని, ఆ దుర్మార్గుడు మొదటి ముద్దా అయి ఉంటే ఆ ముద్దాయిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? కొత్తూరులో జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి, మైనార్టీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు, చెప్పట్లేదు? ఏమైంది అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు, కొంతమంది కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు? సనాతన ధర్మం, సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అడిగాను. సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం గురించి ఆయన ఊగిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీల్లో నాటల్లోనూ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ నిజంగా అడుగుతా ఉన్నాను, సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి. సనాతన ధర్మం ఏంటో చెప్పండి. ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ, లేకపోతే పంచమ వ్యవస్థ, ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా? లేకపోతే మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూరిపోశారు? భారత రాజ్యాంగాన్ని కాదని మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా? క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ మను ధర్మశాస్త్రాన్ని హిందువులే ఆచరించరు, మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. మీ యొక్క సనాతన ధర్మం కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతాయి. చాలా చోట్ల గుళ్ళోకి దళితుల్ని రానివ్వరు ఇప్పటికీ కూడా. చాలా సంఘటనలు బయటపడితే మీ ప్రెస్ ద్వారానే బయటపడతా ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం. ఇంకా ఈ పరిస్థితి ఏంటని, మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కావాలి, ఒక చోట ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు. అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం, హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడడంలో క్లారిటీ అన్నది మాకు కావాలి. రాజకీయాన్ని మతాలతో, అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్, లడ్డూతో చంద్రబాబు నాయుడు, హిందువుల యొక్క మనోవేదనలు రెచ్చగొట్టి దక్కన్ పార్టీలను భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్నది శుద్ధ పొరపాటు. ప్రజలు పరిపాలన చూస్తారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి మెట్ట వద్ద ఉన్న ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకొచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రోడ్డు భద్రతా విభాగం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లా పొంగునూరులో 7 ఏళ్ల బాలిక హత్య సంచలనం సృష్టించగా ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు పెట్టిన 3 రోజుల్లోనే ఛేదించారు. 3 లక్షల అప్పు ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ వెల్లడించారు. ఈ కేసులో రేష్మ, ఆమె తల్లి హసీనా, ఓ బాలుణ్ణి అరెస్టు చేసినట్టు తెలిపారు. చిన్నారి బాలిక తండ్రి రేష్మ అనే మహిళకు 3 లక్షల అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుని అతడి కుమార్తెను ఇంట్లోకి తీసుకువెళ్లి గొంతు నిలిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి సమ్మ స్టోరేజ్ ట్యాంక్లో పడేశారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. మీరు బేసిక్లీ ఒక
మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీ సోషల్ మీడియాలో ఏమైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. సో మనం కండెమ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాము. ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాము. మై రిక్వెస్ట్ టు ఆల్ ఎవ్రీవన్, టు మీడియా మిత్రులు, ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. పొంగనూరు టౌన్లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం, గత నెల సెప్టెంబర్ 29 సాయంత్రము ఒక 6 సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా మిస్ అయ్యి 2 రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పేట సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో శవంగా కనపడడం, దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంలో అండ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకేమైనా కొత్త కోణాలు వచ్చినా సరే వాటిని కూడా మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పొందుపరుస్తాము. ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు పాపతో పాటు మరొక 3 ఆడుకుంటున్నారు. చివరిగా ఒక బాలుడు కూడా, 6 సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది. సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒక్కడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం. దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని, పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్, పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో 4 డాక్టర్లు నిశితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది. పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి. అలానే పాప కడుపులో, స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి, అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ, అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. వాళ్ళ ఫాదరు చాలామందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 లాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనరు, 17 ఇయర్స్, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. కాపుల సంక్షేమానికి ఏటా 1000 కోట్లు మంజూరు చేయిస్తా, కాపు సమ్మేళన సదస్సులో హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడ నగరంలో కార్మికుల సమస్యలు పరిష్కరించండి, ట్రైనీ కలెక్టర్ భావన్కు అర్జీ అందజేసిన సీఐటీయు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి, తప్పుదారి పట్టిస్తే సహించేది లేదన్న మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.